ఫ్రెండ్స్ కానీ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి 9:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రతి ఇమేజ్ 1.5 సెకండ్స్కి సెట్ చేసేసుకుంటున్నాను. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇమేజెస్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇమేజెస్ని ఓపెన్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తానంటే లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి టెంప్లెట్ ఓపెన్ చేస్తాను. ఆ టెంప్లెట్ నేను వీడియో ఎండింగ్లో ఇచ్చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్లో సెట్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద సెట్ చేసుకుంటున్నాను. ఇలా లైట్ లైట్గా వస్తుంది. తర్వాత ఏం చేస్తానంటే కలర్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇది ఫుల్గా సెట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వెళ్ళేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వస్తున్న తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని క్రాప్ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈక్వల్ టు థీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత రెడ్ క్లిక్ ఇస్తున్నాను. సెకండ్ ఇమేజ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈక్వల్ టు మీద క్లిక్ చేసిన తర్వాత రెడ్ క్లిక్ ఇస్తున్నాను. థర్డ్ ఇమేజ్ని క్లిక్ చేస్తున్నాను, దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాక రెడ్ క్లిక్ ఇస్తున్నాను. ఫోర్త్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసి రెడ్ క్లిక్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీట్గా హ్యాపీ బర్త్డే టెంప్లెట్ క్రియేట్ అయిపోయింది. దీన్ని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకొని మీకు దీనికుండే వాయిస్ అక్కర్లేదనిపించుకుంటే దీన్ని 0కి సెట్ చేసుకొని రెడ్ క్లిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి, వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.